ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది నిమ్మ సాగు చేసిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. డిసెంబర్లో వచ్చిన మిగ్జాం తుపాను ధాటికి తోటలు చాలా వరకు దెబ్బతినగా, ఆనక వచ్చిన వైరస్ తెగుళ్ల తాకిడికి కాయ దిగుబడితో పాటు నాణ్యత కూడా పోయింది. జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి, హనుమంతునిపాడు, పామూరు, వెలిగండ్ల మండలాల్లో సుమారు 1500 హెక్టార్లలో రైతులు నిమ్మ పంట సాగు చేస్తున్నారు. అయితే ఈసారి సాగుదారులకు ప్రతికూల వాతావరణమే ఎదురైంది. వైరస్, గజ్జి తెగుళ్లు, మంగునల్లి పంటలను తీవ్రంగా ఆశించాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. పై అధికారులు ఎవరు వచ్చింది లేదు, మాకు ఏ సలహాలు చెప్పింది లేదు. ప్రభుత్వం కూడా మా లాంటి వాళ్ళని ఏమనుకోవటం అలా చిన్న చిన్న పైర్లకి పంటలకి వాటికి మరి ప్రభుత్వ వారు నష్టపరిహారం కట్టియటము ఇవన్నీ చేస్తున్నారు. మరి మేమైతే ఎంతో నష్టపోతున్నాము. మరి 15 రోజులకు ఒకసారి ఆ తెగులు ఈ తెగులు అని మందు కొడుతూనే ఉన్నాము. బాకీలు తీసుకొచ్చి పెట్టేదే గాని దాని మీద వచ్చేది ఒక రూపాయి లేదు. వ్యవసాయ అధికారులు నిమ్మ రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. తుఫానుకు తర్వాత వచ్చినట్టు నిమ్మకు వచ్చినట్టు గజ్జి గాని, దోమలు గాని, తెగులు గాని, మచ్చ తెగులు గాని, వైరస్ వచ్చి కనీసం మినిమం దిగుబడి కూడా లేకుండా పోయింది. ఉన్న దిగుబడికైనా చూద్దామంటే ఉన్నట్టుకు మచ్చలు, కాయకులు, తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చినాయి. అధికారులు వచ్చి సూచనలు ఇచ్చి ఇదిగో ఈ కొట్టండి, ఈ మందు స్ప్రే చేయండి అని దగ్గరికి రైతు ఒక తోటలోకి వచ్చి చూసి కనీసం ఒక రైతును కూడా పలకరించిన దాఖలు లేవు. 2000 హెక్టార్ల దాకా నిమ్మ పంట రైతులు ఉండరు. తక్కువ పంట వచ్చినప్పుడు ఏమో రేట్లు వస్తున్నాయి, ఎక్కువ పంట వచ్చిన కనీసం శీతల గిడ్డంగులనే వస్తే అవకాశం లేదు. అసలు సీజన్ లో ఏటా ఎకరాకు 50 క్వింటాల నిమ్మ దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 20 క్వింటాలు వచ్చాయి. కౌలుకు తీసుకుని సాగు చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి వచ్చిందంటూ కౌలుదారులు వాపోతున్నారు. సరుకు నాణ్యత తగ్గిందంటూ వ్యాపారులు సైతం చెబుతున్నారు. తెగుళ్ళు ఎక్కువయ్యి పంటలు తక్కువగా ఉన్నాయి, అందువల్ల రేటు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు 74 రూపాయల కేజీ ఉంది. డైలీ నాకు 20-30 టన్నులు కాయలు వచ్చేది, కానీ 5-6 టన్నులకి పరిమితమైంది. దిగుబడి తక్కువ ఉండడం వల్ల ఈసారి మార్కెట్ బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నాము. పంటల సాగు నుంచి మార్కెటింగ్ వరకు ఉద్యాన శాఖ తరపు నుంచి ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు అందించాలంటూ నిమ్మ సాగుదారులు కోరుతున్నారు.